వెల్కమ్ టు మహా చిట్ చాట్. శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ బ్యానర్ పై వస్తున్న చిత్రం సింధూరం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో శివబాలాజీ గారు అలాగే ధర్మ మృగిడ సాగ ప్రధాన పాత్రధారులు ఈ చిత్రంలో నటించారు. అయితే వాళ్ళతో ఈ చిత్ర విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. ఈ చిత్ర విశేషాల గురించి వాళ్ళతోనే మాట్లాడదాము. ధర్మ గారు అలాగే బ్రిగిడా గారు శివబాలాజీ గారు ఇక్కడ ఉన్నారు. హాయ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ధర్మ గారు, ఫస్ట్ మూవీ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఈ సినిమా కరదాని శ్యామ్ గారు తీసుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ డూ ఫీల్, అంటే నేను ఈ సినిమా చేయగలుగుతానా లేదా, ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా దగ్గరికి ఏం రాలేదండి, అంత సీన్ లేదు నాకు. నేను ఆడిషన్కి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. తర్వాత శ్యామ్ సార్ స్టోరీ చెప్పారు. నేను బేసిక్గా ఫస్ట్ ఫిలిం కాబట్టి సేఫ్గా ఉండాలంటే కంటెంట్ చాలా బాగుంటే ఆబ్వియస్గా మనం సేఫ్గా ఉంటాం ఫస్ట్ మూవీలో. సో కంటెంట్ బాగుండాలి అని అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో మంచి కంటెంట్ దొరికింది అనుకున్నాను ఆయన స్టోరీ చెప్పంగానే. అండ్ ఎలా డైరెక్ట్ చేస్తారు అని కూడా అడిగితే చాలా న్యాచురల్గా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ నేను మొత్తం గ్రౌండ్ వర్క్ చేశాను. సో చాలా న్యాచురల్గా రాగా చూపిద్దాం అనుకుంటున్నాను అన్నారు. అది బాగా నచ్చింది సార్. ఓకే, నేను అప్పుడు వెంటనే చేయాలి సార్, ఎప్పుడు స్టార్ట్ అయిద్దని ఇంకా ఐఎమ్ వెయిటింగ్. అండ్ స్టార్ట్ అయింది, హ్యాపీగా షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. హాయ్ బ్రిగిడా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ తెలుగులో, మీరు తమిళ్లో చాలా బిగ్ సక్సెస్ అందుకున్నారు కొన్ని సినిమాలకు కూడా. అయితే ఇప్పుడు ఫస్ట్ తెలుగు మూవీ ఎలా అనిపించింది, తెలుగు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? నేను నాకు యాక్చువల్లీ అస్సలు తెలుగు రాదు మొన్న. సో ఇప్పుడు కొంచెం మేనేజబుల్గా ఉంది. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ నేను తెలుగు నేర్చుకుంటున్నాను ఇప్పుడు. సో నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం సింధూరం, చాలా హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ తమిళ్ ఫిలింలో నేను తెలుగు అమ్మాయి లాగా చేస్తున్నాను. సో అందుకే ఆ కనెక్షన్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో అందుకే నేను ఈ ఫిలిం చేశాను. ఆపర్చునిటీ వచ్చింది, నేను బాగా యూస్ చేశాను. అంతే, యా, ఐ యామ్ సో హ్యాపీ. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సంక్రాంతి ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఈ సంక్రాంతి అయితే మొత్తం ప్రమోషన్లు ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎవ్రీ ఇయర్ ఫామ్ హౌస్కి వెళ్తూ ఉంటారు, అన్నీ మీ ఫామ్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుంటారు, ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నారా సార్? లేదు, కుదరలేదు ఈసారి ఫామ్ హౌస్కి వెళ్ళడం కుదరలేదు. దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇంకో ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళిపోతాం. ఓకే, ఈ సినిమాని శ్యామ్ గారు మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఈ సినిమా తీద్దాము, మొత్తం ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అందులో మీరు నక్సల్స్ పాత్రలో నటించారు, ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ సింధూరం గురించి నరేట్ చేసినప్పుడు మొత్తంగా సీన్స్ అంతా వెరీ ఇంటెన్స్ సీన్స్గా ఉండింది. అండ్ క్యారెక్టరైజేషన్స్ చాలా రా క్యారెక్టరైజేషన్స్. అండ్ టోటల్గా మూవీ మొత్తం సబ్జెక్ట్ విన్నప్పుడు మన జనరల్గా చెప్పాలంటే తమిళ్ కల్చర్లో ఒక రా సబ్జెక్ట్స్ ఎలా చూపిస్తారు, సో అలా మొత్తంగా వచ్చేసి ఆ నేటివిటీలో ఎలా ఉంటారో దాన్ని వచ్చేసి మొత్తంగా పిక్చరైజ్ చేయాలనే ప్లాన్లో ఉండేడతాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అడవిను ఒక చిన్న విలేజ్లో జరిగేది. మళ్ళీ ఇది పీరియాడికల్ మూవీ, 1990s జరిగే సబ్జెక్ట్ ఇది. సో ఒక ఐడియా అయితే ఉండింది, మూవీ అయితే డెఫినెట్గా చాలా బాగా రాబోతుంది అండి, సబ్జెక్ట్ చాలా బాగుందండి, బట్ ఎలా తీస్తారన్నప్పుడు దాని బేసిక్గా వచ్చేసి ఈజ్ ద ఫస్ట్ డైరెక్ట్, ఇప్పుడైతే డైరెక్షన్లో ఫస్ట్ మూవీ ఇది. బట్ ఆల్రెడీ ఇది కెమెరామ్యాన్గా 50+ మూవీస్ చేసినాడు, సో ఈస్ గాట్ ద ఎక్స్పీరియన్స్. లైటింగ్ స్కీమ్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్. అంటే ఇది ఒక్క సిట్టింగ్లో అవ్వలేదు, మాది 3 sittings అయింది. 3 sittingsలో మాట్లాడుతూ బట్ నెక్స్ట్ లైట్స్లో ఎలా నేను ఓకేనా, సెట్ అవుతానా అని నా డౌట్స్ నేను అడిగినప్పుడు తన కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కువ ఉండింది. సో అందుకనే నమ్మకంగా నేను ఆ టీంలో ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ శ్యామ్కి ఈ క్యారెక్టర్ పేరు సింగన్న, సింగన్న క్యారెక్టర్ నేను చేస్తేనే అది బాగా గ్రిప్పీగా ఉంటుంది అని తను నమ్మాడు, కాబట్టి ఆయన నమ్మకం నా నమ్మకం ఒకటైందంతే. ధర్మ గారు, మీరు ఈ సినిమాలో రవి క్యారెక్టర్లో నటించారు, రవికి ఈ సినిమాకి ఏమన్నా సంబంధం ఉందంటారా? రవి అంటే సూర్యుడు. సో సూర్యుడికి నైట్ లైఫ్ డే లైఫ్ ఉన్నట్టే. మీకు క్లియర్గా చెప్పాలంటే సన్ రైజ్ అప్పటి నుంచి సన్సెట్ అయ్యేంత వరకు నేను మీలాగే అందరిలాగే
అందరితో ఉంటాను. కాఫీ మేకర్ని మెగాస్టార్ హోటల్లో వర్క్ చేస్తూ ఉంటాను. ట్రైలర్ చూసాము, దాంట్లో కూడా మెగాస్టార్, అసలు దానికి ఆ సినిమాకి ఏమైనా సంబంధం ఏమైనా ఉందా? హోటల్కి మెగాస్టార్ హోటల్ అని ఉంటుంది. అవును, హోటల్ నేమ్ మెగాస్టార్ హోటల్. సంబంధం ఉందా లేదా అనేది సినిమా చూసే కాదు. అంటే మేబీ ఫ్యాన్స్ పెట్టుకుంటారు కదా. యాక్చువల్ గా తను కాఫీ మేకర్ ని రెండు మూడు ఇంట్లో చెప్పాడు. యాక్చువల్ నువ్వు చాయ్ వాళ్ళ, నువ్వు చాయ్ వాళ్ళ బేసిక్గా హోటల్ పెట్టుకొని సప్లై చేసుకుంటూ ఉంటాడు ఊరికి. సో ఓనర్ చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి తన పేరు సినిమాలో. సో తను మారిపోతుంటాడు అనమాట ఒక్కొక్క సీన్కి. సో అది ఎలా మారుతాడనేది మీరు మూవీలో చూడాలి. ఆ సన్ రైజ్ ఎప్పటి నుంచి సన్ సెట్ అయ్యేంత వరకు మొత్తం కాఫీ షాప్లోనే? కాఫీ షాప్లోను మీతో, మీరు ఎట్లయితే బయట తిరిగి శిరీష రెడ్డితో ఉండటం అట్లా. సన్ సెట్ అయినప్పటి నుంచి మళ్ళీ సన్ రైజ్ అయ్యేంత వరకు ఏం చేస్తాననేది సినిమాలో చూడాలి. దాంట్లోనే చాలా ఉంది. అంటే నైట్ ఏం చేస్తాడు అనేది సినిమాలో చూడమంటారు. మీరు అడిగేది ఎలా ఉంది నైట్ ఏం చేస్తా, నాకు అలాగే అనిపించింది. మరి అట్లా కాదు, డే అంతా కాఫీ కాఫీలో ఉంటాను నేను. నైట్ అయితే ఏం చేయాలో మీరు సినిమాలో చూడాలంటే శివగారు చెప్పింది కరెక్టే కదా. మార్నింగ్ అంతా అమ్మాయిలు అమ్మడ తిరుగుతాం, నైట్ అయితే ఏం చేస్తామో. కాదు కాదు, స్టోరీలో రవి క్యారెక్టర్ ఏం చేస్తుంది అందరూ, రవి అంటే సన్ కదండి, మీరే అనుకునేంత లేదు. రవి రవి అంటే సన్ కదండి. సో యాక్చువల్గా వచ్చి సన్ ఏంటి, డే టైంలో మనం చూడగలుగుతాము, బట్ సన్ సెట్ అయిన తర్వాత సన్ ఉంటుంది కానీ మనకు తెలియదు. సో అలాంటి క్యారెక్టర్ రవిది. ఎట్టకేలకి మొత్తం లాస్ట్ కి నైట్ ఏం చేస్తాను అనేది సినిమాలో చూడాల్సి. నైట్ ఏం చేయాలి మాత్రం సినిమా నాకు డౌట్ అయింది, నైట్ ఏం చేస్తాను అనేది. చూడండి, శివ గారికి డౌట్ వచ్చింది అంటే ఇంకా మరి ఏం తేడాగేం లేదు. నైట్ ఏం చేసేది మామూలు, నైట్ ఏం చేస్తాను ఊరికి అడిగాను, నువ్వే తేడా ఇంకా డౌట్ క్రియేట్ చేస్తున్నా నాకు. ఓకే ఓకే అన్న, ఓకే ఫిట్ నేను. యా బ్రిగడా శిరీష క్యారెక్టర్ చాలా అచ్చ తెలుగు తెలుగు అమ్మాయి లాగా దీంట్లో నటించారు, ఎలా అనిపించింది అసలు? ఉన్నానా నేను తెలుగు అమ్మాయి లాగా? థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవ్రీబడి ఆడియన్స్ కూడా అదే అట్లనే యాక్సెప్ట్ చేస్తే అంతే నాకు అది చాలా. ఆబ్వియస్లీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు, మీరు అంత తెలుగు అమ్మాయి లాగే అనిపిస్తున్నారు, మాకైతే మాత్రం ఆడియన్స్ కూడా అలానే అనుకుంటున్నారు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, నా క్యారెక్టర్ పేరు ఈ ఫిలింలో శిరీష రెడ్డి. సో అదే నా క్యారెక్టర్ నేమ్. సో డైరెక్టర్ చెప్తారు నా పేరుకి మీనింగ్ లైక్ వాళ్ళ క్యారెక్టర్ గురించి ప్యూర్ అంటారు, ప్యూరిటీ అంటారు. సో అదే నా క్యారెక్టర్, స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి. యా స్వచ్ఛమైన మనసు. నాకు కూడా సింక్ అవుద్ది, బట్ నాకు లాంగ్వేజ్ తెలియదు కదా, అందుకే నేను రాలేదు. 10 మినిట్స్ డిలే ఉంటుంది, 10 మినిట్స్ డిలే. సో యా, ఏంటది స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన మనసు ఉంటది ఈ ఫిల్మ్లో నాకు. అది చూడండి అందరూ. హీరో గారు వాళ్ళ ధర్మ గారు అలానే చెప్పారు, ఏదైనా సినిమాలోనే చూడాలి అన్నారు ఆయన క్యారెక్టర్, నైట్ ఏం చేస్తానని. మీరు కూడా అలానే చెప్తున్నారు. లేదు, నా క్యారెక్టర్లో నేను డైలీ అన్నీ ఉంటుంది. నా క్యారెక్టర్ ఒకే ఒక సాంగ్ మాత్రం నైట్లో ఉంటుంది, అది ఆనందమో ఆవేశమో, ఆ సాంగ్ మాత్రమే. సాంగ్ ఏదో ఉంది అయితే మేము తొందరగా చూడాలి. 26 వరకు వెయిట్ చేయాలని కూడా లేదు, తొందరగా రిలీజ్ చేస్తే మేము చూసేస్తాం తొందరగా. ఎట్లా ఏంటి అసలు వీళ్ళు నైట్ ఏం చేశారు అనేది కూడా కొంచెం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాము. కన్ఫర్మ్ డౌటే లేదు. యా శోభాలజీ గారు, ఇప్పుడు మనం చాలా సినిమాలు వచ్చాయి నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ లో, ఆ సినిమాలకి ఈ సినిమాకి ఏమైనా వేరియేషన్ ఉందంటారా? హ్యూజ్ వేరియేషన్ అండి, హ్యూజ్ వేరియేషన్. దిస్ ఇస్ అబౌట్ ద హిస్టరీ. ఇంకోటి ఏంటంటే, నాకు నేను కొత్తగా చూసింది ఈ మూవీలో ఏంటంటే, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ నక్సలైట్స్. సో అదొక షేడ్ ఉంటుంది నక్సలైట్స్లో. ఇప్పటిదాకా నేను మూవీస్లో నేను చూడలే బాగా, ఏదో వాళ్ళు చిన్న గ్రామాల్లో ఉంటారు, పొలం పనులు చేసుకుంటూ భూస్వాముల దగ్గర మోసపోయి అక్కడ నుంచి నక్సలైట్స్గా తయారవటం ఇలా చూసినాం, కానీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు
ట్రయల్ కట్లో చూసారంటే టీజర్ కట్లో చూసారంటే డైలాగ్ ఉంటుంది అది, అందరూ చదువుకొని నువ్వేం చేసావు అంటే జాబ్ డిప్లాయ్ చేయడానికి కూడా ఎవరెవరు దేని కేటగిరీకి అనేది అంటే ఒక పెద్ద సంస్థ జరుగుతుంది అక్కడ, పెద్ద ఆర్గనైజేషన్ అది. ఇంటెన్స్ ఆఫ్ ది క్యారెక్టర్ సింగ్ అన్న వచ్చేసి చాలా ఫోకస్డ్గా ఉంటుంది, ఏం మాట్లాడినా ప్రతి డైలాగ్ మోటివేటెడ్గా ఉంటుంది, మోటివేట్ చేసేలాగా ఉంటుంది. సో అది టోటల్ క్యారెక్టరైజేషన్. అండ్ నక్సలైట్స్లో చూడటం అనేది నేను అదే ఫస్ట్ టైం, జనగా అయితే విప్లవం అని చెప్పేసి వెళ్ళిపోవటం ఒక ఒక ఆపరేషన్ క్రియేట్ చేసుకోవడం అలా కాదు, ప్రాపర్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అనమాట. అది నేను బాగుండింది ఈ ఈ నక్సలైట్ క్యారెక్టర్స్లో. సింగ్ అన్న క్యారెక్టర్కి అయితే అసలు శివబాలాజీ అన్న 100% న్యాయం చేశారు. అండ్ అంత చెప్పేంతలోని కాదు కానీ ఎక్స్ట్రాడినరీ యాటిట్యూడ్ ఉంటుంది క్యారెక్టర్కి, మామూలుగా ఉండదు, సెటిల్డ్గా అసలు ఐస్లో మామూలు ఐస్లో మాత్రం ఫుల్ పవర్ ఉంటుంది. సీన్స్ చేసేప్పుడన్నా నేను మీ ఐస్ని ఎక్కువ కమ్యూనికేషన్ ఐస్తోనే ఉండేది నాకు మీతో, ఎందుకంటే మీరు నాకు చాలా క్లోజ్గా వచ్చి క్లోజ్గా చెప్పేవాళ్ళు, వెరీ ఇంటెన్స్. అసలు ఇంత అసలు ఆర్య శివబాలాజీ గారు, చందమామ శివబాలాజీ గారిని చూసి ఈ ఫిలింలో శివబాలాజీ గారిని చూస్తే ఆర్యలో చూసుకుంటే డిఫరెంట్, చందమామలో చూసుకుంటే ఇంకా అసలు అదంతా ఒకటి. అసలు ఇదైతే చాలా బాగుంది, చాలా అవును. శివబాలాజీ గారు